గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేపు విజయవాడలో జరగనున్న సిపిఎస్ రద్దు పోరు ఘర్షణలో పాల్గొనకుండా ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ పిల్ల వెంకటేశ్వరరావు అరెస్టు తెలుసుకున్న ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, నేతలు ఇళ్ల వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చి 3 సంవత్సరాలైనా నేటికి హామీ నిలబెట్టుకోలేదని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రేపు పోరు గర్జన కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వివిధ ప్రజా సంఘాలు అట్లాగే యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇళ్ల వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయ ప్రజా సంఘాలతో కలిసి పోరు గర్జనకు పోలీసు వలయాన్ని ఛేదించుకుని బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో అమలాపురం పట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ ఐవి ఈ ప్రధానంగా ఈ యొక్క యూటీఎఫ్ ఆధ్వర్యం జరుగుతున్న రేపు ఉద్యమానికి వెళ్లేందుకు సంసిద్ధులయ్యారు. అయితే సిపిఎస్ రద్దు చేస్తామని ఇప్పటికే గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ చెప్పారు, ఇప్పటికీ చేయలేదు. దీనిపై ఈ ఐవి ఏమంటారో అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల నుంచి 13 జిల్లాలలో ప్రతి మండలాన్ని కలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పోరు గర్జన బైక్ ర్యాలీ చేసి ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా అధికారంకి వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన మాట 3 ఏళ్లగా అమలు జరగలేదు. ఇప్పుడైనా అమలు చేయండి, మీ మాట కట్టుబడి ఉండండి, మడమ తిప్పకండి, మెలిక పెట్టకండి అని చెప్పి ఈ కోరుగచ్చిన బైక్ ర్యాలీ మేము చేస్తూ వచ్చాం. నిన్నటి రోజు నుంచి మరి ప్రభుత్వం నాయకుల అక్రమ అరెస్టులు, కార్యకర్తల అక్రమ అరెస్టులు, చివరికి ఎమ్మెల్సీలు కూడా అక్రమ అరెస్టులు చేస్తాం. ఈరోజు ఉదయం 8 గంటలకే మరి నన్ను అరెస్ట్ చేసేదానికి ప్రభుత్వం పోలీసులు పంపింది. నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి, నీకు అధికారం రావడం కోసం 1000 కిలోమీటర్లను గొప్పగా చెప్తున్నవే, నీకు ఎవడ పరిస్థితి ఇవ్వాలని అడుగుతుంది? అంటే నీకు ధర్నాలు చేయడానికి, సమావేశాలు చేయడానికి, పాదయాత్రలు చేయడానికి, జనంలో ఏదో రెచ్చగొడడానికి అధికారం కోసం నీకు హక్కు? మా ఉద్యోగ సంఘాలకు ఏమనుకుంటున్నాం, మా ఉపాధ్యాయ సంఘాలకు ఏమనుకుంటున్నాం? ఎనపకంచెల మధ్య తాడేపల్లిలో పరిపాలన చేస్తున్నాం. ఏ సంఘ నాయకులతో మాట్లాడడం, ఎమ్మెల్సీలతో మాట్లాడడం, కౌన్సిల్లో చర్చకు అనుమతి ఇవ్వు, కౌన్సిల్లో మాట్లాడడానికి చర్చకు అనుమతి ఇవ్వు. ఇంకా మేము ఎక్కడ చెప్పుకోవాలనుకుంటున్నా? రాష్ట్రాల్లో చెప్పకపోతే, మీ ఇంటికి వచ్చి చెప్పకపోతే ఎవరికి చెప్పుకోవాలా? సిపిఎస్ రద్దు సమయం అని చెప్పి అడుగుతున్నాం. అందుకనే వాక్ స్వాతంత్రం ఉందా లేదా, అయితే పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్తున్న యూటీఎఫ్ ప్రజా సంఘాలు, కార్యకర్తలను అలాగే ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావును మధ్యస్థలో పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు అందరినీ. ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సిపిఎస్ రద్దు అధికారంలోకి వచ్చిన వెంటనే చేపడతామన్నారు. అయితే 3 సంవత్సరాలైనా నేటికి సిపిఎస్ రద్దు చేయలేదు. ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో మడమ తిప్పుతున్నారు, అసలు ఎక్కడ ఈ సమస్యను ఎత్తాలి, ముఖ్యమంత్రి పట్టించుకోరు, అట్లాగే కౌన్సిల్లోనూ శాసనసభలోనూ చర్చకు రానివ్వరు, దీనికి సంబంధించి ఎవరిని అడగాలి అని చెప్పి ఎమ్మెల్సీ ఐవి ప్రశ్నిస్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.